శ్రీ మహాగణాధిపతి ఏ నమ మాత్రే నమ మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు గురువారం రేవతి నక్షత్రం ఉంది గురువారం రేవతి నక్షత్రంతో కలిసి వస్తే మిత్రయోగం ఉంటుంది ఈ మిత్రయోగం అనేది మిత్రుల వల్ల విశేషమైన లాభాలను కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు ఈరోజు మీకు ఏ స్నేహితులు ఉన్నా సరే ఆ స్నేహితులతో కలిసి ముఖ్యమైన చర్చలు చేయండి స్నేహితులతో కలిసి ముఖ్యమైన ట్రాన్సాక్షన్స్ చేయండి స్నేహితులతో కలిసి కీలకమైన నిర్ణయాలు తీసుకోండి స్నేహితులతో కలిసి ముఖ్యమైన వ్యాపారాలు ప్రారంభించటం లేదా ముఖ్యమైన పనులు చేయటం చేయండి స్నేహితులతో కలిసి ఈరోజు ఏ పనులు చేసినా సరే ఆ పనుల వల్ల మీరు విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఈరోజు నక్షత్ర బలాన్ని బట్టి పన్నెండు రాసుల వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన పనులు నిర్వహించుకోవచ్చు అన్నప్రాసన నామకరణం చెవులు కుట్టించడం కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి ఈరోజు నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది వివాహపరమైన ముఖ్యమైన చర్చలు చేయటానికి పెళ్లికి సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఈరోజు నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది భూములు గృహాలు కొనటానికి చేసే సర్వ ప్రయత్నాలకు ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు ముఖ్యమైన దస్తావేజులు రాయించుకోవటానికి కూడా ఈరోజు నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది మీకేమైనా భూములున్నా గృహాలున్నా ఆ భూములకు సంబంధించి గృహాలకు సంబంధించి మీరు హక్కులు పొందటానికి చేసే సర్వ ప్రయత్నాలకు ఈరోజు నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది అలాగే కొత్తగా ఉద్యోగంలో చేరాలని భావించే వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు ఉద్యోగంలో చేరితే చాలా మంచిది రోజు నా నక్షత్ర బలం వల్ల మీరు ఏ ఉద్యోగంలో ఈరోజు జాయిన్ అయినా ఆ ఉద్యోగంలో చాలా చక్కగా అభివృద్ధి చెందుతారు నిశ్చయ తాంబూలాలు స్వీకరించడానికి కూడా ఈరోజు నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది అంటే ఎవరైనా ఎంగేజ్మెంట్ చేసుకోవాలనుకుంటే ఈరోజు ఎంగేజ్మెంట్లు పెట్టుకోండి అద్భుతంగా యోగిస్తుంది అలాగే కళారంగానికి సంబంధించిన విద్యలు నేర్చుకోవటానికి కూడా ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు వ్యవసాయదారులు పశువుల కొనుగోలు అమ్మకాలు నిర్వహించటానికి కూడా ఈరోజు నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది ఈరోజు రాశిచక్రాన్ని పరిశీలిస్తే రాశి చక్రంలో గురువారానికి అధిపతి అయిన గురువు ధనుస్సులో ఉన్నాడు రేవతి నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు మకరంలో ఉన్నాడు ఇది అనుకూలమే అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈరోజు రాశి చక్రంలో గ్రహాల బలం అద్భుతంగా ఉంది యోగం అద్భుతంగా ఉంది అంటే యోగము బాగుంది రాశి చక్రము బాగుంది కాబట్టి ఈరోజు మీరు ఏ పని చేసినా సరే పన్నెండు రాసుల వాళ్ళు తిరుగులేని విధంగా విజయాలను అందిపుచ్చుకోవటానికే ఈనాటి దినపలం అనేది చాలా అద్భుతంగా సహకరిస్తుంది అయితే ఇంకా ఈ ఫలితాలు విశేషంగా యోగించటం కోసం కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి ఆ విధి విధానాలు ఏంటంటే మీకు దగ్గరలో ఉన్న సాయిబాబా వారి ఆలయానికి వెళ్ళి సాయిబాబా వారిని దర్శనం చేసుకోండి వీలైతే అక్కడ ధునికి నమస్కారం చేసుకొని ధునిలో ఒక కురుడీకాయ కొబ్బరికాయ వేసి ఎండిపోయిన కొబ్బరికాయ దీన్నే కురడీకాయ అంటారు ఆ కురడాకాయ వేసి ధునికి నమస్కారం చేసి ధుని చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి కార్యనిమిత్తమై బయటికి వెళ్ళండి అలాగే మీకు వీలైతే కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు మీ గృహంలో ఈశాన్య దిక్కులో ప్రమిదలు ఆవుని ఈ పోసి దీపం వెలిగించి కార్యనిమిత్తమై బయటకు వెళ్ళండి ఇలా చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇవన్నీ చేయలేని వాళ్ళు ఎవరైనా సరే మీకు ఆవు కనిపిస్తే ఆవుకి ఈరోజు నానబెట్టిన శనగలు తినిపించి కార్యనిమిత్తమై బయటకు వెళ్ళండి ఇలా చేస్తే అనుకూల ఫలితాలు రెట్టింపు అవటానికి విజయాలు ఇంకా అద్భుతంగా రావటానికి ఈరోజు దినఫలం విశేషంగా సహకరిస్తుంది మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ప్రతి నెలలో మీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ సింబల్ ప్రెస్ చేయటం మాత్రం మర్చిపోకండి